అరే చేసేయాలరా అనిపించేది. కంటెంట్ మేము చేసిన సీన్లు, నాకు రాబోయే సీన్లు, అరే ఇంత మజా సీన్లు ఉన్నాయి, బాడీ ఇట్లుంటేనే బాగుంటుంది అని కొట్టేసేటోడిని. ఎప్పుడైనా మన తెలుగు ప్రజలు ఇచ్చే ప్రేమ నెక్స్ట్ లెవెల్ ప్రేమ, దాన్ని కంపీట్ చేసేది లేదు. తెలుగు ప్రజలు ఇచ్చే ప్రేమ నెక్స్ట్ లెవెల్ ప్రేమ. వీఆర్ హోపింగ్ టు రిసీవ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ద కంట్రీ యాజ్ వెల్. ఇట్ విల్ బి నైస్. లాస్ట్ క్వశ్చన్, డన్. ఓకే. అంటే హెల్త్ అన్ఫార్చునేట్లీ కొంచెం బ్యాడ్ అయింది. అండ్ అంటే ఓ 1 వీక్ ఆఫ్ తీసుకుంటే రికవర్ అయిపోతా, కానీ మనం 2 సంవత్సరాలు పనిచేసి ఓ సినిమా చేసినాం, ఇప్పుడు హెల్త్ బాగాలేకపోతే ఏంది, బాగుంటుంది కొట్టడమే ఇంకా ప్రమోషన్ లైట్ తీసుకోలేము. యా ఎంజాయ్ చేస్తున్నా నేను, జస్ట్ అప్పుడప్పుడు టైర్డ్ అయిపోయి ఎనర్జీ లేకుండా అవుతుంది, కానీ అదర్వైజ్. అండ్ నాకు ఒక బ్యాక్ ఇంజరీ అయింది షూటింగ్ వల్ల, సో అప్పుడు అది పట్టుకుంటుంటుంది, ఇది పట్టుకుంటుంటుంది, కొంచెం బాడీ కొంచెం హ్యాండ్ ఇచ్చింది, కానీ మెంటలీ ఎంజాయ్ చేస్తున్నా నేను చాలా. కథ చెప్పినప్పుడే టైసన్ రెఫరెన్స్తో చెప్పినారు, కానీ టైసన్ని కాస్ట్ చేస్తాం అనుకోలేదు. కానీ మేము ఫస్ట్ షెడ్యూల్ చేసి సినిమా ఖతర్నాక్ వస్తున్నప్పుడు, అరే చేస్తే మనం చేసే లెవెల్కి టైసన్ని పెడితేనే వర్కౌట్ అవుతుంది, ఇంకా వేరే యాక్టర్లు వద్దు అని ఇంకా 1 ఇయర్ ప్రాసెస్, ఎట్లయినా టైసన్నే పట్టుకొద్దాము అని అప్పుడు ఫిక్స్ అయ్యి, సో రెఫరెన్స్ ఏమనుకున్నామో ఆయననే తీసుకురావడం జరిగింది. డన్. మీరు ఫ్రీగా అడగలేకపోతుండ్రా, అడగండి. అసలు అమ్మా కాలు మీద కాలు వేసుకొని అడగండి, నేను కూడా అట్లనే కూర్చుంటా, అడగండి ఏమి చెప్పండి. ఇంకెప్పుడు మర్చిపోలేను, మర్చిపోలేను మీ పేరు. అవును, ఏం లే, నాకు అనిపించింది చేసేసిన, పెద్ద ఆలోచన లేదు దాని వెనకాల. అందరు కొట్టుకుంటుండ్రు ఎందుకు చేసిండు వీడ, ఇదా అదా, ఇట్లా చేయొచ్చా, ఇట్లా చేయొద్దా, నువ్వు ఇట్లా చేయొద్దని కొందరు. అరే నాకు అనిపించింది నా సినిమా, నా బాడీ నేను చేసిన, అయిపోయింది. అవును, ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. యాక్చువల్లీ యూఎఫ్సీ నేను చాలా ఫాలో అవుతా, ఎంఎంఏ వాళ్ళు వాళ్ళు వేయించప్పుడు మొత్తం ఇప్పి వేయనవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఎవ్రీ గ్రామ్ కౌంట్స్ వేయినప్పుడు. నేను ఏంటంటే యాక్షన్ సినిమా రోజెస్, ఎందుకంటే అది కప్పుకోవాలి ఒకటి, తర్వాత లవ్ స్టోరీ కూడా కదా అని అట్లా అట్లా ఐడియా వచ్చింది, ఎక్సైట్ అయినా చేసేసిన. మీరందరు నవ్వుతుంటే మస్తు అనిపిస్తుంది అబ్బా, మంచిగా అనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత కూడా నవ్వుతే బాగుంటుంది. అన్నీ ఇట్లనే అనిపిస్తుంది చేస్తా, అందరు ఏదో ఆలోచిస్తుంటారు, కానీ చిన్నప్పుడు వేసుకున్నాం చెప్పులు, అందరం చెప్పులు వేసుకునే పెరిగినాం కదా. ఇప్పుడు కూడా అట్లా, ఇప్పుడు 30 రోజులు ఉండే ఆ ఇండిగోలో ఎన్ని కేజీలు అలౌ చేస్తారో, 20 కేజీలు అలౌ చేస్తారు. నేను 10 పేర్ జతలు షూలు పెట్టుకుంటే నాకు బట్టలు ఏవి సరిపోవు, ఇక చెప్పులు వేసుకొని వెళ్ళిపోదాం. తర్వాత క్యారెక్టర్ కూడా
వీడు ఒక స్లమ్ ఛాయ్ అమ్ముకునేటోడు, కరీంనగర్ నుంచో కరీంనగర్ ఊరు నుంచి వెళ్తాడు. సో ఇంకా అప్పుడు చెప్పులు వేసుకోవాలనిపించింది అంతే, చెప్పులు జీన్స్ షర్ట్ వేసుకుంటా. ఈరోజు ఇట్లా వేసుకోవాలనిపించింది, ఇట్లా వేసుకున్నా అంతే. డన్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.